ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోను రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని గాంధీ విగ్రహ కూడలి నుంచి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యోగులకు ఇచ్చిన మోసపూరిత జీవోలను రద్దు చేసి మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. మేము పథకాలు మా ఉండే ఏదైతే జన సంక్షేమ పథకాలు ఉన్నాయో మేము చేయలేమని చెప్పండి. మేము ప్రభుత్వానికి సూటిగా చెప్తున్నాం, అయ్యా మాకు పీఆర్సీ వద్దు, ఈ పీఆర్సీ మాకు వద్దని మీకు సొసైటీ చెప్తున్నాం. ఆ 10,000 కోట్లు కూడా మీరే పెట్టుకోండి, ప్రజా సంక్షేమాలను ఉపయోగించుకోండి, మాకు ఈ పీఆర్సీ వద్దంటున్నాం. ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా పీఆర్సీ మాకు వద్దని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత అన్యాయంగా మా మీద ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిరంకుశత్వంగా పోతా ఉందో ఒక్కసారి ప్రజలందరూ గమనించుకోవాలి. అదే కాకుండా ప్రజలను మా మీద రెచ్చగొట్టే విధంగా, ప్రజలను మా మీద ఉసుకొల్పే విధంగా, మమ్మల్ని దోషులు చేసే విధంగా ఈరోజు కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని మేము పెన్షన్ పీఆర్సీ సాధన సమితి కమిటీ ద్వారా మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వార్డు వాలంటీర్ల ద్వారా ఇవి ఇన్నింటికి కరపత్రాలు తప్పుడు లెక్కలతో కరపత్రాలు ప్రకటిస్తున్నాం. ఉద్యోగులు ప్రభుత్వము వేరు కాదు, ఉద్యోగులు ప్రభుత్వము రెండు ఒకటే. మీరు ఏదైతే మాకు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు చేర్చవేసే విషయాల్లో ఉద్యోగులే ముందుంటాం కాబట్టి మీరు వేరు వేరుగా చూసి నిరంకుశత్వంగా ఉండదండి. జీవోలను వెంటనే రద్దు చేయండి. ఈరోజు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉద్యోగులకు మేము 10,000 కోట్లు అదనంగా మేము పీఆర్సీ ఇస్తున్నాం, ఈ పీఆర్సీ ప్రజల మీద భారం పడుతుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైక్ చూద్దాం.